ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం కొన్ని కొన్ని వింటే, నిన్న రేవంత్ రెడ్డి గారు, నిన్నో మొన్నో అమరవీరుల స్థూపం కాడికి పోదాం, మద్యం వంచను పైసలు వంచను అని ఒట్టేస్తావా కేసీఆర్, అమరవీరుల స్థూపం కాడికి వస్తావా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. ఎవరు ఈ రేవంత్ రెడ్డి? రాష్ట్రము దేశం మొత్తం చూస్తుంటే 50 లక్షల రూపాయల కట్టలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేస్తారంట. అది కూడా ఆయన గజుడిగా కథ, అది కూడా కేసీఆర్ రమ్మని సవాలు. ఇంకొకటి, ఇంకా విచిత్రం, ఎక్కడ అమరవీరుల స్థూపం కాడ రేవంత్ రెడ్డి ప్రమాణం? అమరవీరులు చేసింది ఎవరండి? అసలు ఆ పిల్లల సావుల కారణమెవరు? నేను అంటలేని మాట, స్వయానా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, సోనియా గాంధీ దేవత కాదు, వందల మంది ప్రాణాలు తీసిన బలిదేవత, బలిగొన్న సోనియమ్మ అని ఆనాడు నానా మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎవరినైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అమరులను చేసిందో, ఏ పిల్లలనైతే చంపిందో, హంతకుడే సంతాపం చెప్పినట్టు, గన్ పార్క్ కాడికి వద్దావా కేసీఆర్, గన్ పార్క్ కాడికి వస్తావా, అమరవీరుల స్థూపం మీద ప్రమాణం చేస్తావా, పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళీ వచ్చి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే ఇది కలియుగం వచ్చింది నిజంగానే అప్పుడప్పుడు చెప్పిండు ఒక పెద్ద ఆయన. కలికాలంలో ఇట్లాంటి విచిత్రాలు జరుగుతాయని చెప్పిండు. నిజంగా కూడా కలికాలం వచ్చినట్టే అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే మనం నవ్వాలా, ఏడవాలా, చావాలా? అర్థం కావట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే, ఎక్కడో నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో కనబడ్డ తెగువ తెగింపు మనం ఎక్కడో కొంత ఈ మధ్యన మర్చిపోయినట్టు అనిపిస్తున్నది. నరేంద్ర మోడీ వచ్చింది మొన్న ప్రధానమంత్రి, ఏమన్నాడు ఆయన? ఒక గుజరాతీ మిమ్మల్ని విడిపించిండు అన్నాడు. నిజాం కబంద్ హస్తాల నుంచి ఒక గుజరాతీ విడిపించిండు, ఇలా మరొక గుజరాతీ వస్తాడు, వచ్చి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని విడుదల చేస్తాడు అని మాట్లాడతాడు. ఎవరు? గౌరవనీయులు అబ్రహం గారికి స్వాగతం అని అలంపూర్ ఎమ్మెల్యే గారికి. నరేంద్ర మోడీ వచ్చి గుజరాత్ ఆయన వచ్చి దండయాత్ర చేసినట్టు తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద. ఆయన అంటాడు, ఒక గుజరాతీ విడుదల చేసిండు మిమ్మల్ని ఆనాడు, మరొక గుజరాతీ వచ్చి ఇలా విడుదల చేస్తాడు, మీరు ఈనాడు మళ్ళీ మాతో ఉండండి అని ఆయన హుంకరిస్తాడు. ఇక ఇంకొక ఆయన నిన్న బాధాకరం, ఆయన అంటాడు, కాంగ్రెస్ ఆయన ఢిల్లీ గులాం, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు బిర్లా మందిర్ కాడ అడక తింటుండే, నాంపల్లి దర్గా కాడ అడక తింటుండే. మనమాట సోనియా గాంధీ దయదలిచి తెలంగాణ ఇచ్చిందట, ఇస్తే మనం ఇలా తీసుకున్నమాట ప్రసాదం లెక్క. మర్యాదకి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ? ఒక్క మాట దయచేసి ఇవాళ తెలంగాణ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్టీ ఏదన్నా కావచ్చు, జెండా ఏదన్నా కావచ్చు, కానీ గుండె నిండా తెలంగాణ పౌరుషం అయితే ఉండాలన్నా వద్దా? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఒకడు గుజరాతోడు ఇచ్చిండంటాడు, గుజరాతోడు మీకు స్వాతంత్రం ఇచ్చిండని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఢిల్లీ వాళ్ళు బిచ్చం వేసినట్టు తెలంగాణ ఇస్తే ఇలా మీరు బతుకుతున్నారు, లేకపోతే మీరు బిర్లా మందిర్ మెట్లకాడ అడుక తింటుండే అని మాట్లాడతాడు. తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద మళ్ళొక్కసారి దాడి జరుగుతుంటే నిరుత్తరంగా తెగువలేనట్టు కాంగ్రెస్ నాయకుల మాదిరిగా పడుందామా, లేదా ఇవాళ మామిళ్ళ రాజేందర్ లాగా, జిట్టా బాలకృష్ణారెడ్డిలాగా తెగించి ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఆయనకు అండగా నిలబడదామా అనేదే ఈరోజు మన ముందున్న ప్రశ్న. ఆలోచించండి, ఎందుకంటే ఏం తక్కువైంది ఇవాళ కేసీఆర్ పరిపాలనలో ఈ 9.5 ఏళ్లలో? ఒక నిమిషం కేసీఆర్ ముఖ్యమంత్రి అనేది మర్చిపోండి. అసలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ బీజేపీ, టీబీజేపీ, టీపీసీసీ, ఈ రెండు పేర్లు ఉంటుండే నా అసలు టీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే అసలు ఆ టీపీసీసీ ఎక్కడిది, టీబీజేపీ ఎక్కడిది? టీఆర్ఎస్ఏ లేకపోతే, టీఆర్ఎస్ఏ కేసీఆర్ గారు పెట్టకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొని జాతీయ రాజకీయాల మీద ఒక అనివార్యత సృష్టించకపోతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి అనివార్యంగా మద్దతు చెప్పక తప్పని పరిస్థితి కల్పించకపోతే తెలంగాణ ప్రజలు ఇవాళ టీపీసీసీ టీబీజేపీ ఉంటుండేనా? రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఉంటుండేనా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, డైలాగులు కొడుతున్నారు, కానీ వాస్తవమేంది? తెలంగాణ ఉద్యమమే లేకపోతే, కేసీఆర్ నాయకత్వమే లేకపోతే వీళ్ళ పదవులు ఎక్కడ చేస్తారు? వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ 9.5 ఏళ్లలో తెలంగాణలో ఏమేమి జరిగింది,